हाई वेलकम टू ऐपल टेक्नोलॉजी वीडियो ने चुनाव क्रोत ऐप स्मार्ट शॉपिंग सो दिन 0% विथ्रा 80 ऑर्डर्स ग्रैबिंग 1 रिफरल को 100 रूपीस 1% विथ्रा जीएसटी मात्रे एनदो तारीख लाच सो एंटे विथ्रा अमौंट वस्तु सो प्रूफ कंटिन्यू मन की वीडियो मेसेज वस्तनाई अदे विधा याप गुरी कामेंट्स वस्तनाई सो అసలు ఈ యాప్ ఏంటి దాని గురించి కనుక్కుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాండి సో వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో యాప్ నేమ్ వచ్చేసి స్మార్ట్ షాపింగ్ యాప్ అంట సో ఇదేంటంటే వాటికి డిఫరెంట్గా ఉంది అని చెప్పేస్తున్నాడు సో యాప్ మనం ఓపెన్ చేస్తే యాప్ ఎన్విరాన్మెంట్ ఈ విధంగా ఉందండి సో దీంట్లో ఏంటంటే స్ట్రక్చర్ డిజైనింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది సో టోటల్ ఫంక్షనాలిటీ ఏంటి ఎలా వర్క్ చేస్తుంది ఒకసారి క్లియర్గా చూద్దాం మనం యాప్ ఓపెన్ చేపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పైన వచ్చేసి గ్లోబల్ కామోడిటీస్ గ్లోబల్ వెల్త్ అని చెప్పేసి స్మార్ట్ షాపింగ్ అప్ టు 16% కమిషను పార్ట్నర్ ప్రోగ్రామ్ ఓపెన్ వ్యూ అని చెప్పేసి వచ్చేసింది ప్యాషనేట్ సీజన్ అని చెప్పేసి అవి వస్తున్నాయి క్రింద వచ్చేసి ఫినా ప్రోడ్ రీఛార్జ్ విత్డ్రా ఇన్విటేషన్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది నెక్స్ట్ క్రింద పార్ట్నర్స్ వచ్చేసి అమెజాన్ ఇండియా ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ మింత్రా అండ్ ఫిష్ క్రీ అని చెప్పేసింది ఫస్ట్ క్రీ అని సో వీటిలో పర్సంటేజ్ వచ్చేసి ఫస్ట్ క్రై వచ్చేసి కమిషను సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్రై వచ్చేసి కమిషన్ 0.25% ఇది కామన్ యూజర్ అంటే మనం ఎవరైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటామో వాళ్ళు 0.25% తోటి నెక్స్ట్ సిల్వర్ విఐపీ వచ్చేసి మింత్రా 0.3% వస్తుంది నెక్స్ట్ గోల్డ్ విఐపీ వచ్చేసి స్నాప్డీల్ ఇది 0.35% అదేవిధంగా మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో కావాలంటే 0.4% అది ప్లాటినం విఐపీ అన్నిటికంటే హయ్యెస్ట్గా 0.5% రావాలి అంటే అమెజాన్ ఇండియా అది దానికి వచ్చేసి డైమండ్ విఐపీ అని ఉంది సో ఇక్కడ ఏంటంటే కామన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏమీ రీఛార్జ్ అనేది చేసుకోకపోతే 0.25% ఇస్తున్నాడు ఓకే సో నెక్స్ట్ హోమ్కి వచ్చేసాము అదేవిధంగా ఒకవేళ రీఛార్జ్ చేయాలనుకుంటే మీరు రీఛార్జ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సో రీఛార్జ్ అమౌంట్ మినిమం 500, 1000, 2000, 5000, 10000, 20000, 30000 ఉంది మనం ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు అని ఉంది నెక్స్ట్ రికార్డ్స్ వచ్చేసి మనం ఆల్రెడీ ఏమైనా చేసుకుంటే అవి ప్రాసెసింగ్ ఏమైనా ఉంటే ప్రాసెసింగ్ రికార్డ్స్ కంప్లీట్ చేసినవి ఉంటే టెస్టింగ్ కోసం నేను 2 గ్రాఫ్స్ ఇస్తానండి సో గ్రాఫ్స్ నెక్స్ట్ ఫ్రోజన్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది రికార్డ్స్లో నెక్స్ట్ మీ వచ్చేసి ఇక్కడ సో మనకి హోమ్ పేజీలో ఉన్నట్టు సో ప్రొఫైల్ కావాలంటే ప్రొఫైల్ చూసుకోవచ్చు నెక్స్ట్ డైరెక్ట్ సబ్ మనకి ఎంతమంది ఉన్నారు ఏమైనా చూడాలంటే అది చూసుకోవచ్చు ఇన్వైట్ క్లిక్ చేస్తే ఇన్వైట్ తీసుకెళ్తుంది సిస్మేస్ నెక్స్ట్ మన అడ్రస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఆన్లైన్ సర్వీసెస్ సెక్యూరిటీ అబౌట్ అస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అబౌట్ అస్ అంటే వాళ్ళ గురించి అసలు ఏంటి కంపెనీ అనేది ఓకే ఐ వెల్కమ్ టు స్మార్ట్ షాపింగ్ దిస్ ఇస్ ద వరల్డ్స్ టాప్ ఇంటెలిజెంట్ క్లౌడ్ మ్యాచింగ్ ఆర్డర్ ప్లాట్ఫామ్ విచ్ ప్రొవైడ్స్ ఆర్డర్ మ్యాచింగ్ సర్వీసెస్ హై సో ఇక్కడ ఏమిచ్చాడు కోఆపరేట్ విత్ మేజర్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ మ్యాచ్ ఆర్డర్స్ విత్ మర్చెంట్స్ యూజర్స్ ఇన్ ద ప్లాట్ఫామ్ అమెజాన్ ఈకో పార్ట్నర్ ఇలా రకరకాలుగా ఇచ్చేసాడు సో ఇదేంటంటే బ్రోచరు నెక్స్ట్ సెక్యూరిటీ లాగిన్ పాస్వర్డు అండ్ పేమెంట్ పాస్వర్డు ప్రొటెక్టింగ్ అంట సెక్యూరిటీ లాగిన్కి పేమెంట్కి ఒక పాస్వర్డ్ ఇచ్చాడు నెక్స్ట్ ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ ఏమి ఇచ్చాడు వర్కింగ్ టైము మార్నింగ్ 10 నుంచి నైట్ 9:30 వరకు వర్కింగ్ అవర్స్ అని ఇచ్చాడు అడ్రస్ వచ్చేసి మన అడ్రస్ ఏదైతే ఇస్తామో అది ఇన్వైట్స్ అనేది ఇన్విటేషన్ లింక్ సో ఇన్విటేషన్ కోడ్ ఇది నెక్స్ట్ లేదంటే లింక్ కాపీ చేసుకుని అందరు షేర్ చేయొచ్చు సో ఇప్పుడు నేనే షేర్ చేయట్లేదండి అండ్ డైరెక్ట్ సబ్స్ మనకు సేమ్ ఓకే అండ్ ఓకే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్ మనకు రిఫర్ చేస్తే అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయండి నెక్స్ట్ ఒకవేళ మనము గ్రాఫ్స్ చేస్తే ఇందాక ఒక 2 గ్రాఫ్స్ చేశాను అది వచ్చేసింది అమౌంట్ అది టోటల్ ప్రాఫిట్స్ అంట ఫ్రోజన్ ప్రెస్ అని బ్యాలెన్స్ అనేది వచ్చేసింది
ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ టాస్క్లకు మనం వెళ్తే కనుక ఇక్కడ టాస్క్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెట్టాడండి. సో టాస్క్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ టాస్క్స్ ఆర్ ఇనిషియేటెడ్ బై ఈ కామర్స్ మర్చెంట్స్, రిమెంబర్ వెన్ స్టార్టింగ్ ఆఫ్ ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ డు నాట్ ఎగ్జిట్ ద ప్లాట్ఫామ్ ఆర్ క్యారీ అవుట్ అదర్ అప్లికేషన్ ఆపరేషన్స్, జస్ట్ కీప్ ద స్క్రీన్ ఆల్వేస్ ఆన్, యూ డు నాట్ నీడ్ మాన్యువల్లీ. సో మనకి ఏంటంటే ప్రీవియస్ మనకి బర్స్ కానీ ఎన్వై కానీ ఏంటంటే ప్రతిసారి గ్రాబ్ చేయాలి. ఇక్కడ గ్రాబ్ అనేది మనం చేయకుండా ఒక్కసారి ఆటోమేటికల్లీ డూయింగ్ టాస్క్ అని మనం క్లిక్ చేస్తే సో ఆటోమేటికల్లీ అదే టాస్క్ అని అవుతుంది. చూస్తున్నారా, హెవెన్ స్టార్ట్ అయిపోయింది, అఫీషియల్ అదే బిల్ జనరేట్ అయింది 799 8801. సో సబ్మిటింగ్ టాస్క్ అయిపోతుంది. నెక్స్ట్ రిమోట్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ద మర్చెంట్స్. నెక్స్ట్ ఆటోమేటిక్గా టాస్క్ కంప్లీట్ అయిపోయిందండి. కమిషన్ విల్ అరైవ్ ఇన్ 0 మినిట్స్ అయిపోయింది ఒక టాస్క్. నెక్స్ట్ అనదర్ టాస్క్ అనేది ఇమీడియట్గా అదే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుందండి. సో పైన కనిపిస్తుందండి మీకు, ఇక్కడ పైన వచ్చేసి 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోమేటికలీ డూయింగ్ టాస్క్స్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే స్టాప్ డూయింగ్ టాస్క్ అని మనం క్లిక్ చేస్తామో అప్పటి వరకు మనకి టాస్క్లు అనేవి ఇక్కడ రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే టాస్క్ అనేవి ఆటోమేటిక్గా కొంతవరకు పెట్టి ఉంటుంది. ఓకే, నేను స్టాప్ చేసేసాను. రీఛార్జ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ 100s 1000s అని పెట్టాడు. అండ్ టాస్క్ వచ్చేసి ఆటోమేటికల్ అన్నాడు. టిప్స్ అన్నాడు, గో టు ద హోమ్ పేజ్, అప్గ్రేడ్ మెంబర్షిప్ లెవెల్ అన్నాడు. సో మనం అప్గ్రేడ్ కావాలనుకుంటే మెంబర్షిప్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టోటల్లీ ఇది. నెక్స్ట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రాకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లీజ్ ఎంటర్ యువర్ మీ పేరు ఏదైతే ఉందో అక్కడ మీ పేరు, ఇక్కడ అదేవిధంగా మీ బ్యాంక్ ఏదైతే అదో, మీ కార్డు మీద ఉన్న నెంబర్ ఇవ్వాలంట, ఐఎఫ్ఎస్ ఇవ్వాలంట, నెక్స్ట్ మీ రిమైనింగ్ ఈమెయిల్ కానీ పేమెంట్స్ అండ్ ఎంటర్ డిజిటల్ పాస్వర్డ్ అవన్నీ మీరు ఇచ్చేసి అవి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అప్పుడు విత్డ్రా అనేది అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అంతా చూసిన తర్వాత మనము కొంచెం డిఫరెన్స్ అండి, బర్స్కి ఎన్వాయ్కి లిటిల్ బిట్, ఎన్వాయ్కి దానికి కొంచెం ఇచ్చేసాడు. కానీ ఓవరాల్గా మనకి ఫంక్షనాలిటీ అనేది సేమ్ అదే ఉంది. కొంచెం ఇక్కడ ఏంటంటే అమెజాన్ పేరు పెట్టాడు, ఫ్లిప్కార్ట్ పేరు పెట్టాడు, పర్సంటేజ్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మన అమౌంట్ రీఇన్వెస్ట్ చేయాలి ఫైనల్గా. సో అల్టిమేట్గా ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్యాక్టర్లో ఒక్కొక్క రకంగా మనకి మన నుంచి రీఛార్జెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ రీఛార్జెస్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో, సో మెంబర్ అప్డేట్స్ అంట ఈరోజు డేట్స్ మీద ఇవన్నీ వచ్చేసాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటేనండి, దీని మీద రిస్క్ చేయడము అవునా కాదా అండవు, రీఛార్జ్ చేసుకోవడం ఇవన్నీ వేస్ట్ అండి. సో జెన్యున్ యాప్స్ ఉన్నాయి. కొంచెం నేను ఫెస్టివల్ ఈ నాకు వేరే వర్క్స్ వల్ల నేను కొంచెం మీకు మనీ ప్రొడ్యూస్ చేసే యాప్స్ మీద చేయలేకపోతున్నా. మేబీ వితిన్ 1 వీక్లో నేను మీకు మినిమం అమౌంట్ నుంచి కొంతవరకు మనీ వచ్చేవి బెస్ట్ అవి జెన్యున్ అయినవి మాత్రమే నేను చేస్తానండి. అండ్ నేను ఏంటంటే మనీ వచ్చే యాప్స్ సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఎక్కడైతే చీటింగ్ ఉందో అవి మీకు అనౌన్స్ చేసి అవి చేయకండి అని చెప్తాను. అండ్ ఇది నా ఒక్కడి రెస్పాన్సిబిలిటీయే కాదండి, మోసపోయిన ప్రతి ఒక్కరూ లేదా వాడుతున్న ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు సజెస్ట్ చేయండి. సో అండ్ సో యాప్ నేను యూజ్ చేయడం వల్ల నేను లాస్ అయ్యాను, మీరు కూడా అటువంటి యాప్స్ లాస్ అవ్వకండి, లేదా ఈ యాప్లో యూజ్ నేను ఇంతకుముందు పెట్టి నేను లాస్ అయ్యాను సో యూజ్ చేయకండి, ఈ యాప్లో నేను పెట్టాను సో నేను గెయిన్ అయ్యాను కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు యాప్ యూజ్ చేసుకోండి, రెండు మీరు పాజిటివ్గా ఉంటే పాజిటివ్స్ పెట్టండి. ఈ యాప్ కాదండి, మీరు నేను రేపు చెప్పబోయే యాప్స్ కానీ ఇంకా లేదా నాకు తెలియని మీకు ఎన్నో తెలిసిన యాప్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో ప్లస్ని ఫార్వర్డ్ చేయండి, అంటే మంచి విషయాలని మీరు ప్రమోట్ చేయండి, అదేవిధంగా చెడ్డ విషయాలు కూడా ప్రమోట్ చేయండి. సో మంచి చెడు మనము గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ప్రమోట్ చేస్తేనే మనము
అవతలకి హెల్ప్ చేసినట్టు. అంతేకాని మన స్వార్థం మనమే చూసుకుంటూ నేను సేఫ్ అయితే చాలు, నా అమౌంట్ నాకు వస్తే చాలు అనే ధోరణి మనకు వద్దండి. అండ్ జెన్యున్ అయితేనే మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. నేను ఈ యాప్ని రిఫర్ చేయట్లేదు, సో నేను లింక్ కానీ రిఫరల్ కానీ ఏది ఇవ్వట్లేదు. నేను జెన్యున్ యాప్ అని ఫిక్స్ అయిన యాప్ మాత్రమే నేను నెక్స్ట్ రిఫరల్ ఇస్తాను. ఎందుకంటే ఈ యాప్ మహా అంటే ఒక ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి 1 వీక్ అయింది కాబట్టి జనవరి 9th ఈ యాప్ లాంచ్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేస్ట్లీ ఒక 1 మంత్ అంటే ఈ 1 మంత్లో నేను 5000 పెట్టచ్చు, 10000 పెట్టచ్చు. నేను పెట్టిన అమౌంట్ నాకు వస్తుంది డెఫినెట్లీ. ఆ తర్వాత మేబీ ఇంకొక 5-10,000 రావచ్చు. అండ్ రిఫరల్ నా క్రింద రిఫరల్ ఎంతమంది అయితే రిఫర్ చేస్తున్నారో అంతమంది మీకు కనుక యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు చేస్తుంటే నాకు ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఆ తర్వాత పెట్టిన అమౌంట్స్ అన్నీ పోతుంటాయి. సో అటువంటి ఫేక్ యాప్స్ నాకు వద్దు. ఫేక్ యాప్ మీద వచ్చే 1 రూపీ కూడా నాకు వద్దు. అదేవిధంగా మీరు కూడా అలానే ఫిక్స్ అవ్వండి. సో మనము వీలైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, లేదు అంటే ఇటువంటి మోసపోయే విషయాలని మోసపోతారని చెప్తాం, ఏదైనా జెన్యున్గా చెప్తాం. సో ఈ యాప్ రివ్యూ అనేది మీకు నచ్చితే మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. స్మార్ట్ షాపింగ్ యాప్, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్. జై హింద్.